అంటే ఇప్పుడున్న ఏడు సంవత్సరాల్లో మేమే అభివృద్ధి చేశామని చెప్పి టిఆర్ఎస్ పార్టీ చెప్తుంది కదా అంటే రైతు బంధు ఇచ్చాము పింఛను ఇస్తున్నాము అని చెప్తుంది ఏం పింఛనులు ఇచ్చారు ఇప్పుడు చేసే ఆరోచన కాడ నుంచి ఇంతవరకు కొత్త పింఛను ఎవరికీ రాలేదు ఇప్పుడు పెళ్ళిగాని ఇప్పుడు జాబు చదువుకున్న వాళ్ళకు కూడా జాబ్ కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు ప్లస్ మళ్ళీ ఇప్పుడు భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా కేసీఆర్ వచ్చిన కానీ ఇంతవరకు పింఛనీలు ఎవరికి రాలేదు అనమాట అంతకుముందు కూర్చున్నలే కానీ ఇప్పుడు కొత్తగా ఎవరికి రాలేదు కేసీఆర్ వచ్చిన కాంచి సంవత్సరం ఎవరికి ఏమీ ఇవ్వలేదు అన్నీ అయిపోయాయి మంచిగా ఉండదని మా ఉద్దేశం subscribe us and press the bell icon for more interesting updates